వీరప్పన్. ఈ తరం వారికి ఈ పేరు అంతగా తెలియకపోయినప్పటికీ అప్పట్లో ఇతని పేరు వింటే హడలిపోయేది. భారతదేశంలోని ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్లో నెంబర్ వన్గా నిలిచి కర్ణాటక, తమిళనాడు, కేరళ పోలీసులకు నిద్ర లేకుండా చుక్కలు చూపించి గంధపు చెట్ల స్మగ్లింగ్, ఏనుగుదంతల అనేక అక్రమ రవాణాలతో పేరుగాంచిన అతిపెద్ద భారత బందిపోటే ఈ వీరప్పన్. ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ అయిన ఒసామా బిన్ లాడెన్ కంటే వీరప్పనే ఎంతో పవర్ఫుల్గా ఎదిగాడు. అందువలనే ఇతన్ని చంపేందుకు గాను 1999లోనే ఇతనికి అప్పగించిన వారికి 5 కోట్ల ఆఫర్ చేసింది మన గవర్నమెంట్. ఇతను ఏదైనా ప్లాన్ చేశాడంటే చాలు, అది పొలిటీషియన్ అయినా సరే, యాక్టర్ అయినా సరే, ఇంకెవరైనా సరే, అలా ఆడుకుంటూ కిడ్నాప్లు చేస్తూ నిద్ర లేకుండా చేసిన ఈ వీరప్పన్. అసలు ఈ వీరప్పన్ ఎవరు? ఎందుకు ఇతను క్రిమినల్గా మారాడు? ఎంతమందిని కిడ్నాప్ చేశాడు? ఎంతమందిని హత్య చేశాడు? అసలు ఇతను హీరోనా లేక విలనా? తన కొన్న కూతుర్ని ఎందుకు నిర్దాక్షిణ్యంగా చంపేశాడు? భారతదేశ ప్రభుత్వం ఎందుకని ఇతన్ని చంపేందుకు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది? ఇలాంటి అన్ని విషయాలకు మీకు అర్థమయ్యే రీతిలో సింపుల్గా చెప్తారు. ఈ వీడియో అనేది చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మీరు తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి సార్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద షో ఆఫ్ ద కిల్లర్ వీరప్పన్ లైఫ్ స్టోరీ. నెంబర్ 1, అసలు వీరప్పన్ ఎవరు? వీరప్పన్ పూర్తి పేరు కుసే మునిస్వామి వీరప్పన్ గౌండర్. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులోని కోసినాప్తం గ్రామంలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1952లో వీరప్పన్ జన్మించాడు. వీరికి 5 ఎకరాల పొలం ఉండేది. దీంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఆవుల్ని మేపుకోవడమే చిన్నప్పుడు వీరప్పన్ వృత్తి. నెంబర్ 2, వీరప్పన్ క్రిమినల్గా ఎలా ఎప్పుడు మారాడు? సాధారణ కుటుంబంలోనే జన్మించినప్పటికీ వీరప్పన్ చిన్న వయసు నుండి నేరాలకు పాల్పడడానికి అలవాటు పడ్డాడు. వీరప్పన్ తండ్రికి పాల్వాయ్ గౌండర్ అనే నేరస్తుడితో దగ్గర సంబంధం ఉంది. వీరప్పకి వరస మామయ్యతాడు. వీరప్పన్ ఇతనితో కలిసి చిన్నప్పటి నుండే జంతువుల్ని చంపడం, విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు. సాల్వాయ్ గౌండర్ వీరప్పన్కి 10 ఏళ్ల వయసులోనే వీరప్పన్ చేతికి తుపాకీ ఇచ్చాడు. వీరప్పన్ తన 14 ఏళ్ల వయసులో మొదటిసారిగా ఏనుగును వేటాడి చంపాడు. అలాగే తన 17 ఏళ్ల వయసులో వీరి వనరుల్లో అడ్డొచ్చిన అడవి గాడిని తుపాకీతో కాల్చి చంపేశాడు. ఇలా తన మామతో కలిసి గంధపు చెక్కల్ని, ఏనుగు దంతాలని స్మగ్లింగ్ చేసేవాడు. ఏనుగు దంతాల కోసం ఏనుగుల్ని చంపేసేవాడు. ఇలా కొంతకాలం తన మామతో చేసిన వీరప్పన్ ఇక విడిపోయి తనంతట తానే ఒక బృందాన్ని మార్చుకొని ఈ స్మగ్లింగ్ వృత్తిని స్వయంగా ప్రారంభించాడు. నెంబర్ 3, వీరప్పన్ చేసిన నేరాలు, హత్యలు ఏమిటి? ఎలా అతిపెద్ద క్రిమినల్గా ఎదిగాడు? ఎప్పుడైతే వేటగాళ్ళు తన బృందంలోకి చేర్చుకుని ప్రత్యేక బృందంగా ఏర్పడ్డాడో ఇక అప్పటి నుండి వీరప్పన్ అసలైన ఆటను మొదలుపెట్టాడు. 20 సంవత్సరాలు కూడా నిండక ముందే 100ల సంఖ్యలో ఏనుగులను చంపి వాటి దంతాలను అమ్మేసేవాడు. ఇలా 1972లో స్మగ్లింగ్ చేస్తూ మొదటిసారిగా పోలీసులకు చిక్కాడు. కానీ వారి నుండి అంతే సులువుగా తప్పించుకోగలిగాడు. ఇక స్మగ్లింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. విదేశాలకు సైతం డీలింగ్స్ని కుదుర్చుకొని గంధపు చెక్కల్ని, ఏనుగు దంతాలని దొంగతనంగా సప్లై చేయడం ప్రారంభించాడు. ఈ పనిలో అడ్డొచ్చిన అధికారుల్ని, స్థానికుల్ని సహా చంపడం స్టార్ట్ చేశారు. అయితే దానితో 2వ సంవత్సరాల తర్వాత 1986లో పోలీసులకు చిక్కాడు. కానీ ఈసారి కూడా అక్కడ పోలీసు అధికారికి లంచం ఇచ్చి తప్పించుకున్నాడు. ఇక ఇదే సంవత్సరం అడవి పరిశ్రమ అధికారిని చంపేశాడు. ఆ తర్వాత సంవత్సరమే 1987లో తమిళనాడు అడవి అధికారి అయిన చిదంబరాన్ని కిడ్నాప్ చేసి మరీ హత్య చేశాడు. ఈ అధికారుల హత్యలతో ప్రభుత్వాలు ఒక్కసారిగా స్పందించి వీరప్పను పట్టుకునేందుకు చర్యలు చేపట్టింది. దాంతో వీరప్పన్ ఇక అడవుల నుండి బయటికి రావడం ప్రమాదకరంగా భావించి అడవుల్లోనే కొంతమంది ముఠాతో స్థిరపడిపోయి మరికొందరిని గ్రామాల్లో రహస్యంగా ఏర్పరచుకొని తమ పనుల్ని చేయడం ప్రారంభించాడు. ఇక 1987లో 5 సభ్యులను కిడ్నాప్ చేసి చంపాడు. అలాగే 3 పోలీసుని కూడా చంపేశాడు. 1990లో తమ సోదరి ఆత్మహత్యకు ప్రతీకారంగా కర్ణాటక ఫారెస్ట్ ఆఫీసర్ను, శ్రీనివాసను కాల్చి చంపాడు. అంతేకాదు తన తలలు కూడా శరీరం నుండి వేరు చేసేశాడు. చివరికి అతని తల హత్య జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఒక కాళీ దగ్గర పోలీసులకు దొరికింది. మరలా 1991లో ప్లానెట్ క్వారీ కొడుకుని కిడ్నాప్ చేసి 1.15 కోట్ల డిమాండ్ చేసి డబ్బులు లభించక కానీ వదిలిపెట్టలేదు. దీంతో వీరప్పన్ ఆగడాల హత్యలను చూసి సహించలేని తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు వీరప్పన్ పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ఒక బృందంతో మొదలుపెట్టాయి.
ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ కుకున్. ఈ ఆపరేషన్ను మొదలుపెట్టిన ఎంత ప్రయత్నించినా కూడా వీరప్పన్ మాత్రం పట్టుకోలేకపోయారు. మరోవైపు వీరప్పన్ అనేక మంది పోలీసులు, అధికారుల్ని, గిరిజన ప్రజల్ని పదుల సంఖ్యలో చంపుతున్నాడు. ఈ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వీరప్పన్ మనుషులను ముఖ్యమైన గురునాది చివరికి చంపగలిగింది. కానీ ఇది జరిగిన 3 నెలల తర్వాత వీరప్పన్ ప్రతీకారంగా రామాపూర్ పోలీస్ స్టేషన్పై దాడి చేసి స్టేషన్లోని 5 పోలీసులను చంపి వారి తుపాకుల్ని, మందు సామాగ్రిని తీసుకుని పారిపోయాడు. మరికొన్ని నెలల తర్వాత షకీల్ అనే వ్యక్తిని చంపేందుకు వీరప్పన్ ఉచ్చువేయగా అర్జునతో పాటు మరో 5 చంపేశాడు. దీంతో తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు ఒక్కసారిగా ఉలక్కిపడి 1992 అంటే ఆ రోజుల్లోనే వీరప్పను పట్టించిన వారికి 5 కోట్ల రూపాయలు బహుమతికి ఇస్తామని ప్రకటించింది. ఆ తర్వాత 1993 మరోసారి 20 పోరాట యోధుల్ని చంపేశాడు. దాంతో ప్రభుత్వం 41 పోలీసుల్ని, అటవీ అధికారుల బృందాన్ని వీరప్పను పట్టుకునేందుకు 1993 ఏప్రిల్ 3 పంపగా వాళ్ళు వస్తున్న 2 ల్యాండ్ మైన్లు పెట్టి పేల్చేశాడు. ఆ పేలుల్లో 22 సభ్యులు మరణించాడు. ఇక వీరప్ప నాచుకి తెలిపాలి అని అదే సంవత్సరం ఎస్టీఎఫ్ పోలీసులు వీరప్పను భార్య లక్ష్మిని అరెస్ట్ చేయగా వెంటనే కోయంబత్తూర్ డిఎస్పీని కిడ్నాప్ చేసి బెదిరించడంతో ఆమెను వదిలేశారు. వీరప్పన్ అన్ని ప్లాన్లు కూడా పోలీసుల కంటే పై స్థాయిలో ఉండడంతో అతన్ని పట్టుకోవడం పోలీసులకు కూడా సాధ్యమయ్యేది కాదు. 10 గడిచిన కుకున్ ఆపరేషన్ బృందం వీరప్పని పట్టుకోలేకపోయింది. ఈలోపు వీరప్పన్ నేరాలు అనేవి నెక్స్ట్ లెవెల్కి పెరిగిపోయాయి. దీంతో అతన్ని ఆచూకి తెలిపాలని పోలీసులు ప్రత్యేక సత్యమంగళ అటవీ గ్రామంలో విరుచుకుపడి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేశారు. దీనితో చిర్రెత్తిన వీరప్పన్ ఈసారి ఏకంగా 2000 జూలై 30 కన్నడ ప్రముఖ సినీ నటుడైన రాజ్ కుమార్, అతని అల్లుడు మరో ఇద్దరు ఒక ఇంటి ఓపెనింగ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు కిడ్నాప్ చేసేశారు. ఈ సంఘటనలో ఒక్కసారిగా బెంగళూరు నగరం, కర్ణాటక రాష్ట్రం అంతా ఆగ్రహానికి భయపడి గురయ్యాయి. పెద్ద సంఖ్యలో బందులు, నిరసనలు జరిగాయి. వీటికి స్పందించిన వీరప్పన్ ఒక సమాచారాన్ని పోలీసులకు పంపాడు. దాంట్లో కావేరీ జలాల వివాదం తమిళనాడుకి న్యాయం చేయాలని, అలాగే కర్ణాటకలో తమిళనాడు భాషను 2వ అధికార భాషగా చేయాలని, మరియు తమిళనాడు జైల్లో ఉన్న కొంతమంది తమిళ తీవ్రవాదుల్ని విడుదల చేయాలని వీరప్పన్ డిమాండ్ చేశాడు. చివరికి 108 గడిచా కానీ నటుడు రాజ్ కుమార్ని వీరప్పన్ ఎటువంటి హాని చేయకుండా విడుదల చేశాడు. ఇతని విడుదల కోసం కర్ణాటక ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను చెల్లించింది. ఆ తర్వాత 2002 ఆగస్టు 25 కర్ణాటక మాజీ మంత్రి నాగప్పను తన ఇంట్లో నుండి కిడ్నాప్ చేశాడు. ఇతన్ని రక్షించేందుకు పోలీసు బృందం ప్రయత్నించగా అతని కోసం చేసిన ఎన్కౌంటర్ విఫలమైంది. దాంతో వీరప్పన్ 3 తర్వాత ఆ మంత్రిని చంపి కర్ణాటక అడవుల్లోనే పడేశాడు. దాంతో ఒక్కసారిగా వీరప్పన్ దెబ్బకు ప్రభుత్వాలు హడలిపోయాయి. అతని పట్టించిన వారికి 15 కోట్ల రూపాయలని బహుమతికి ఇస్తామని ప్రకటించింది. 4, వీరప్పని ఎలా ప్లాన్ చేసి చంపగలిగారు? ఇక వీరప్పని పట్టుకునేందుకు చేసిన ఈ ఆపరేషన్ అనేది 8 గడుస్తున్నా కానీ ఫలితం లేకుండా పోగా 1 కోటి రూపాయలు ఖర్చు వస్తుంది. ఇక చివరిగా ఈ ఆపరేషన్కి కె విజయ్ కుమార్ మరియు ఎన్కే శంతమనాయ్ కన్నా నాయకత్వం వహించి వీరప్పను పట్టుకున్న ప్లాన్ను పూర్తిగా మార్చేశారు. ఈ ఆపరేషన్లో భాగంగా ఒక పోలీస్ అధికారిని అడవుల దగ్గరలో ఉండే ఒక గూడెంలో అంబులెన్స్ డ్రైవర్గా నియమించారు. ఇక్కడ గూడెంలో ఉన్న ప్రజలతో కలిసిపోయి చాలా కాలం కష్టపడి ఇక్కడి వారికి ఇతను దగ్గరయ్యాడు. ఈ గూడెంలో వీరప్పన్ మనుషులు రాకపోలు జరుగుతూ ఉండేవి. అలా అంబులెన్స్ డ్రైవర్గా మారిన ఆ పోలీస్ వీరప్పన్ మనుషులకు కూడా దగ్గరయ్యాడు. అలా వారి ద్వారానే వీరప్పన్ కూడా కలుసుకోగలిగాడు. అలా చాలా నెలల పాటు తను అంబులెన్స్లోనే వీరప్పన్ ముఠాకి కావాల్సిన వస్తువుల్ని తెచ్చిస్తూ వారి దగ్గర నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. కొంతకాలానికి వీరప్పన్కి కంటి చూపు సమస్య వచ్చింది. దాన్ని వీరప్పన్ తేలికగానే తీసుకున్నాడు. కానీ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం ఆపరేషన్ చేయించుకోకపోతే కంటి చూపు పోయే ప్రమాదం ఉందని వీరప్పన్ను నమ్మించాడు. కానీ తను అంబులెన్స్లో తీసుకెళ్లి తెలిసిన హాస్పిటల్లోనే ఆపరేషన్ జరిగేలా చూస్తానని వీరప్పనికి మాట ఇస్తాడు. బాగా నమ్మకస్తుడు కావడంతో వీరప్పన్ ఆ అంబులెన్స్లో బయటకు రావడానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ జరిగే ప్రతి సమాచారాన్ని, ఈ ప్లాన్ని ఈ డ్రైవర్ కుకున్ ఆపరేషన్ బృందానికి అందజేస్తూ ఉండేవాడు. అలా వీరప్పను ఎక్కించుకొని తమిళనాడు వైపు అంబులెన్స్లో బయలుదేరాడు. పోలీసులు ముందుగానే ఆ డ్రైవర్ చెప్పిన ప్లేస్ రాగానే ఆ డ్రైవర్ అంబులెన్స్ని ఆపేసి దాంట్లో నుండి దూకి పారిపోయాడు. ఆల్రెడీ అప్పటికే కాపు కాసి ఉన్న పోలీసులు ఆ అంబులెన్స్పై కాల్పులు మొదలెట్టారు. 15 నిమిషాల పాటు ఆగకుండా కాల్పులు జరిగి బుల్లెట్ల వర్షం కురిపించారు.
దాంతో వీరప్పన్ అతని అనుచరులు అంబులెన్స్ లోపలే ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ ఆపరేషన్ చివరికి ఇలా ముగిసింది. పోలీసులు తొందరలో చేసిన తప్పేమిటంటే, ఈ ప్లాన్లో భాగంగా వాడిన అంబులెన్స్పై హాస్పిటల్కి సంబంధించిన పేరు అలెంకి బదులుగా సెలెం అని రాయించారు. ఎన్నో రోజులుగా ఆ అంబులెన్స్ తమ ముందే తిరుగుతున్నప్పటికీ ఈ విషయాన్ని వీరప్పన్ కానీ అతని ముఠా సభ్యులు కానీ గ్రహించలేదు. పోలీసులు తొందరలో ఆ వ్యాన్పై స్పెల్లింగ్ తప్పుగా వ్రాయించారు. నిజానికి ఇలాంటి విషయాల్లో వీరప్పన్ చాలా షార్ప్గా ఉండేవాడు. తనకి ఎవరి మీద అయినా అనుమానం వచ్చిన వెంటనే చంపేసేవాడు. అలాంటిది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ని ముందుగానే గుర్తించి ఉంటే ఆ అంబులెన్స్ని కానీ ఆ డ్రైవర్ని కానీ నమ్మేవాడు కాదు, అతను ప్రాణాలు కూడా కోల్పోయేవాడు కాదు. నంబర్ 5, వీరప్పన్ మరణంపై ఉన్న కొన్ని అనుమానాలు ఏంటి? కొందరు వ్యక్తుల ద్వారా పోలీసులు వీరప్పన్కి అన్నంలో మత్తు మందు కల్పించారు. అన్నం తిన్న వీరప్పన్ మత్తులో ఉన్న పోలీసులకు వీరప్పన్ అదుపులో తీసుకొని చిత్రహింసలు పెట్టి ఆయన వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నారు. ఆయన్ని చెన్నై లేదా బెంగళూరు కోర్టులో హాజరుపరిచేందుకు ప్రభుత్వాలతో మాట్లాడారు. కానీ ఆయన నోరు విప్పి అనేక మంది రాజకీయ నాయకులు మరియు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పేర్లు బయటికి వస్తాయనే భయంతో ఆ రెండు ప్రభుత్వాలు వీరప్పని కాల్చి చంపాలని, ఎన్కౌంటర్తో వేసేయాలని సూచించాయి. దీంతో పోలీసులు ఆయన్ని 2004 డిసెంబర్ 18 కాల్చి చంపారనే కథనాలు కూడా ప్రచారంలో ఉంది. నంబర్ 6, వీరప్పన్ మొత్తంగా ఎంతమందిని చంపాడు, ఎంత స్మగ్లింగ్ చేశాడు? వీరప్పన్ బృందం సుమారుగా 184 మందిని చంపారు. వీరిలో సగానికి పైగా హత్యలను, అంటే దాదాపుగా 120 పైగా హత్యలను స్వయంగా వీరప్పనే చేశాడు. ఇక స్మగ్లింగ్ విషయానికి వస్తే 2000 నుండి 3000 వరకు ఏనుగుల్ని కేవలం వాటి దంతాల కోసం మాత్రమే చంపారు. వీటి మీద 16 కోట్ల రూపాయల్ని ఘటించారు. ఇక గంధపు చెక్క అయితే 65,000 కిలోల వరకు ఇతర ప్రాంతాలకు, దేశాలకు తరలించారు. వీటి విలువ సుమారుగా 143 కోట్ల రూపాయలతో ఉండడంతో ఉంటుంది. నంబర్ 7, వీరప్పన్కి వివాహం ఎలా జరిగింది? చిన్నప్పటి నుండి స్మగ్లర్గా హంతకుడికి పెరుగుతూ వచ్చిన వీరప్పన్ మత్తు పదార్థాలకు మరియు మహిళలకు విషయంలో దూరంగా ఉంటూనే వచ్చాడు. కారణం, ఈ రెండు అతన్ని పరధ్యానంగా చేశాయనే, అందువల్లనే అతన్ని పట్టుకోవడం పోలీసులకు సాధ్యపడేది కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ తన పెళ్లి వయసు కూడా దాటిపోయి 48 సంవత్సరాల వయసులో ఒకసారి నెస్పూర్ గ్రామానికి చెందిన ముత్తులక్ష్మి చూడగానే వీరప్పన్ మనసులో ప్రేమ పుట్టింది. అలాగే ముత్తులక్ష్మి కూడా వీరప్పన్ తన గ్రామానికి వచ్చేటప్పుడు గ్రామాల్లో ఉండే భయానికి, భక్తికి, అలాగే అతని చురుకైన మీసం, చురుకైన చూపులు అనేవి లక్ష్మికి కూడా గాలులు మళ్లించాయి. దాంతో వీరిద్దరు ఇష్టపడ్డారు. వీరప్పన్ తమ పెళ్లి గురించి లక్ష్మి వాళ్ళ తండ్రిని అడగక అతను ఒప్పుకోడు. ఎందుకంటే అప్పటికే లక్ష్మికి తన బంధువుల్లో ఒకరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు. అలాగే వీరప్పన్ వయసు కూడా చాలా పెద్దది. అలాగే వీరప్పన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా కూడా. ఈ కారణాల వల్ల లక్ష్మి తండ్రి అంగీకరించాడు. దాంతో కొన్ని నెలల తర్వాత లక్ష్మి ఇంట్లో నుండి వచ్చేయడంతో వీరిద్దరు అడవిలో ఉన్న ఒక దేవాలయంలో పెళ్లి చేసుకుంటారు. నంబర్ 8, వీరప్పన్కి ఎంతమంది పిల్లలు? వీరిలో ఒకరిని వీరప్పన్ చంపాడు అంటారు నిజమేనా? వీరప్పన్కి 3 కూతుర్లు. పెద్ద కూతురు విద్యారాణి, ప్రస్తుతం ఈమె బీజేపీ పార్టీలో ఒక కీలక పదవిలో ఉన్నారు. ఇక 2వ కూతురు ప్రభ, ఈమె ప్రస్తుతం సినీ రంగంలో పనిచేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి బాల్యం అనేది తన తండ్రి దగ్గర జరగలేదు, తన తండ్రికి దూరంగానే పెరిగారు. ఇక 3వ కూతురు విషయానికి వస్తే పసిపాపగా ఉన్న వయసులోనే వీరప్పన్ చంపేశారని చెప్తుంటారు. ఈ పాప పుట్టినప్పటి నుండే ఆరోగ్యంగా ఉండేది కాదని, వీరప్పన్ తన కుటుంబంతో బోధమలైలో ఉన్నప్పుడు అతని స్థావరాన్ని ఎస్టీఎఫ్ బలవాలు చుట్టుముట్టాయి. దీంతో వీరప్పన్ ఎక్కడికి పోలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో వీరప్పన్ రహస్యంగా దాక్కున్నారు. మరోవైపు పోలీసులు అడవి మొత్తాన్ని అదునకు తీసుకొని వెతుకుతున్నారు. ఆ సమయంలోనే అప్పుడే పుట్టిన నెలల పాప కూతురు ఏడుపు మొదలైంది. ఆ పాప ఏడుపు శబ్దం 110 డెసిబెల్స్ వరకు ఉంటుంది. సో పోలీసులు ఈ శబ్దాన్ని ఈజీగా కనుక్కోగలరు. ఏం చేసినా ఆ పాప ఏడుపు ఆగడం లేదు. దాంతో వీరప్పన్ తన కుటుంబాన్ని, తన బృందాన్ని రక్షించుకునేందుకు ఆ పాపను చంపేయాలని భావించాడు. గన్నేరు పాలను ఆ పాపకిచ్చి చంపమని తన భార్యకు చెప్పాడు. వీరప్పన్ మాటకు తిరుగుండదు కాబట్టి తన భార్య లక్ష్మి కన్నీళ్ళ పర్యంతోనే అలా చేయాల్సి వచ్చింది. చనిపోయిన ఆ శిశువుని అక్కడే పాతి పెట్టారు. ఈ సంఘటన 1993 జూలై 13 జరిగింది. ఆ తర్వాత పోలీసులు మర్రి మాధవ అనే ప్రదేశంలో అనుమానాస్పదంగా మట్టి దిబ్బ త్రవ్వితే ఆ చిన్నారి మృతదేహం బయటపడింది. శరీరం అప్పటికి కుళ్ళిపోవడంతో
శవ పరీక్షలో కూడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. నెంబర్ 9, వీరప్పన్ గురించి అతని భార్య ఏమి చెప్తుంది? వీరప్పన్ చాలా మంచివాడని, పరిస్థితులు ప్రభావం వల్లే అతను క్రిమినల్గా మారాడని లక్ష్మి చెబుతున్నారు. నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందాం అని ఆమెను అడగగా అలా వారి వివాహం జరిగిందని చెప్పారు. గంధప్ చక్కెర స్మగ్లింగ్ ద్వారా ఎన్నో వందల కోట్లు సంపాదించారు అని అంటారు. కానీ అదే నిజమైతే తమ ప్రస్తుతం జీవితం ఇంకోలా ఉండేదని, ప్రస్తుతం ఇలా నేనొక గ్రామంలో నేను ఒక చిన్న ఇంట్లో అద్దెకి ఉండేదాన్ని కాదని ఆమె తెలిపారు. ఆయన అటవీ ప్రజల కోసం ఎంతగానో సహాయపడేవారని తెలిపారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 10, వీరప్పన్ ఇంత క్రూరమైన విలన్ అయినప్పటికీ కొందరు మాత్రం ఎందుకు హీరోగా భావిస్తున్నారు? నిజానికి వీరప్పన్ సత్యమంగళం అటవీ గ్రామాల్లో ఒక హీరో, ఎందుకంటే వారి బాగోగులను చూసిన దేవుడిగా వాళ్ళు చెప్పుకుంటారు. అందువలనే ఆ గ్రామాల్లో చాలా ఇండ్లలో ఇప్పటికీ వీరప్పన్ ఫొటోస్ ఉంటాయి. అక్కడి ప్రజలకు ఆయనంటే విపరీతమైన అభిమానం ఉంది. సో ఇది ఫ్రెండ్స్,